రెసిస్టర్స్ పీసీబీ పైన అసెంబ్లీ చేశాక సోల్డింగ్ చేయండి. టూ కేబుల్స్ అయితే తీసుకోండి. టూ కేబుల్స్ని కూడా సర్క్యూట్ డయాగ్రామ్లో ఉన్నట్టుగా బ్యాటరీకి వెళ్ళే టూ కేబుల్స్ని కూడా సోల్డింగ్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం కార్డ్బోర్డ్ తీసుకున్నాం. ఆ కార్డ్బోర్డ్ని సేమ్ పీసీబీ సైజ్ అయితే కట్ చేయాలి. కట్ చేసుకున్న తర్వాత దానిపైన గ్లూ వేసేసి పీసీబీని దానిపైన ఫిక్స్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, స్టెప్ అప్ మాడ్యూల్ యూజ్ చేసి యూస్ వర్కౌట్ ఉన్నాయా లేదా అనేసి అయితే నేను చెక్ చేస్తున్నాను. 12 వరకు ఇంక్రీజ్ చేసి అయితే నేను చెక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది 12 బ్యాటరీ కోసం అయితే యూజ్ చేస్తున్నాము కాబట్టి 12 వరకు నేను ఇంక్రీజ్ చేసి చెకింగ్ అయితే చేస్తాను. మీరు కూడా చూడండి. వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్దీ ఎల్ఈడిస్ అయితే బ్లింక్ అవ్వడం ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. చూడండి, ఇప్పుడైతే 5 వోల్ట్స్ దగ్గర ఉన్నప్పుడు 50% అంటే హాఫ్ పర్సెంట్, 50% ఛార్జింగ్ ఉన్నట్టు. అదే ఇప్పుడు 8 వోల్ట్స్ దగ్గరికి వచ్చేసింది. 8 వోల్ట్స్ వచ్చినప్పుడు థ్రాడ్ ఎల్ఈడి అయితే బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయింది, గ్లో అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు 75% ఛార్జింగ్ ఉన్నట్టు. అదే ఇంకా నెక్స్ట్ 12 వోల్ట్ అయితే పెట్టాము, 13 వోల్ట్కి వచ్చేస్తుంది. 13 వోల్ట్ అయితే పెట్టాము, 4th ఎల్ఈడి కూడా బ్లింక్ అయింది, అంటే గ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఫుల్ ఛార్జ్ అయినట్టు ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ 12 వోల్ట్ బ్యాటరీకి అయితే ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను. అంతకంటే ముందు ఒకసారి డిశ్చార్జ్ చేసి కూడా నేనైతే చూపిస్తాను, అంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా ఎల్ఈడిస్ అనేది అదే గ్లో గ్లో అవుతున్నాయా లేదా అనేసి అయితే నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాటరీ కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం కార్డ్బోర్డ్ అయితే ఫిక్స్ చేసిన కదా, ఆ కార్డ్బోర్డ్కి బ్యాక్ సైడ్ గ్లో అనేది వేసేయండి. గ్లో అనేది వేసిన తర్వాత మీ బ్యాటరీ పైన అది చేయొచ్చు, లేదంటే మీకు ఎక్కడ యూస్ అవుతుందో అక్కడ అయితే అతికించుకోండి. గ్లో వేసేసి అయితే ఫిక్స్ చేసేసుకోండి. ఓకే, నేనైతే ఇన్వర్టర్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెగిటివ్ టెర్మినల్కి వచ్చేసి బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్కి వచ్చేసి ఇక్కడ ఉన్న బ్లాక్ వైర్ని అయితే కనెక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక స్విచ్ అయితే తీసుకొని దాని ఒక టెర్మినల్ వచ్చేసి బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేయండి. బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి స్విచ్ యొక్క 1 టెర్మినల్ అయితే కనెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇంకా స్విచ్ నుంచి వచ్చిన అనదర్ టెర్మినల్ని ఎల్ఈడిస్ మనమైతే మేక్ చేసుకున్నాం కదా ఎల్ఈడిస్, ఆ ఎల్ఈడిస్ పాజిటివ్ వైర్కి అయితే ఈ వైర్ని కనెక్ట్ చేయండి. We'll be right back.
అయితే సింపుల్ గా మనమైతే బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేటర్ అయితే మనమైతే ఆన్లైన్ లోనే హోమ్ మేడ్ గా చేసుకోవచ్చు. ఇదైతే వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన నేను లేటెస్ట్గా ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.